నేడు మంగళగిరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకోనున్నారు. ఇక పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పొత్తు ప్రకటన తర్వాత ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ నాయకుల బలం బలహీనతలను అంచనా వేసి ఆ నివేదికను ఢిల్లీ పెద్దలకు పంపించారు. దీంతో త్వరలోనే ఢిల్లీ నుంచి పవన్కు కబురు రావచ్చని జన సైనికులు అంటున్నారు. మరోవైపు త్వరలోనే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ని పవన్ సందర్శిస్తారని సమాచారం. ఈరోజు మంగళగిరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఎన్నికల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు సాయంత్రానికి అయితే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఆయన ప్రస్తుతం కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏదైతే తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సభ జరుగుతుందో సభ తదనంతరం కూడా ఆయన హైదరాబాద్ కి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ లోనే ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే రానున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదైతే జనసేన పార్టీ సంబంధించి ఇప్పటికే మొదటి వీడియో ఒక 5 సభ్యుల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కడమ వారి లిస్ట్ సంబంధించి కూడా ఏదైతే ఎవరెవరిని ఏ స్థానాల్లో నిలబెట్టాలనే అంశంపై కసరత్తు అయితే చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య నేతలతో పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నిన్న కలిసినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించి కూడా ఆయన నిన్న ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తమిళనాడులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ కి కూడా రావాల్సిందే ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన త్వరలోనే దాని గురించి కూడా వస్తానన్నట్టుగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఆయన త్వరలో గోల్డెన్ టెంపుల్ లక్ష్మీ అమ్మవారిని కూడా సందర్శిస్తారని అయితే సమాచారం అంతా ఉంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే టీడీపీ జనసేన బీజేపీ భాగస్వామ్యంలో ముందుకెళ్తారు, కంపల్సరీగా ఆయన 3 పార్టీలు కలిసి ముందుకెళ్తాయనే అంశం పైన ఆయన అనేక రకాలుగా చర్చలు అయితే జరుపుతున్నారు. అన్ని పార్టీలతోటి కూడా సమన్వయంతో ముందుకెళ్లే పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిన్నటి వరకు కూడా బీజేపీ అధిష్టానం 2 రోజులు సమీక్ష సమావేశాలు నిర్వహించి 175 నియోజకవర్గాలకు సంబంధించి బలాలు బలహీనతలకు సంబంధించి కూడా అధిష్టానానికి అంటే కేంద్ర ఢిల్లీ పెద్దలకు అయితే రిపోర్ట్ పంపించడం జరిగింది. తదనంతరం పక్షలో టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే ఈ భాగస్వామ్యానికి సంబంధించి ఢిల్లీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ మంగళగిరి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ వీరు ఇక్కడికి నుంచి అక్కడ పంపించారు, సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయని దానిపైన కూడా సమీక్షించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్కి కబురు రాబోతుందంటూ కూడా తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి కబుర్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా 1 లోనే కంప్లీట్ చేసి ఈ 15 నుంచి 15 లోపు కంపల్సరిగా లిస్ట్ అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే లిస్ట్ కి సంబంధించి కూడా ఏదైతే చూపి జాబితాను కూడా డిసైడ్ చేసే విధంగా కూడా చైతన్యంగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా దగ్గర పడతా ఉంది, ఎలక్షన్ కి సంబంధించి అంత ప్రక్రియ కూడా వేగవంతం అన్ని పార్టీలు చేస్తున్న తరుణంలో టీడీపీ జనసేన పార్టీ ఏదైతే మిత్ర పార్టీ బీజేపీతో కలిసి వెళ్ళాలనే ఆలోచన ఈ యొక్క లిస్ట్
అత్యంత లేట్ అవుతా ఉన్నటువంటి విషయాన్ని అయితే ఢిల్లీ పెద్దలకు కూడా పవన్ కళ్యాణ్ చెప్తా వస్తున్నట్టు వివరం తెలుస్తుంది. దానికి సంబంధించి లిస్ట్ సంబంధించి కూడా ఈ ఏదంటే పవన్ కళ్యాణ్ మంగళగిరి వస్తారో, మంగళగిరి వచ్చిన దానికి కూడా అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అటు ఉత్తరాంధ్ర కావచ్చు, గోదావరి జిల్లాలు కావచ్చు, ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఏ సీట్లలో మనం గెలుస్తామనే ఆలోచన ఉన్నటువంటి అంశాలని ఆయన ఇప్పటికే ఆయన దగ్గరికి లిస్ట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలను సర్ది చెప్పే విషయంలో కూడా కొంతమంది వ్యతిరేకత ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేక భావనలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను ఆయన తీసుకుని వారికి నచ్చ చెప్పుకోవడం కానివ్వండి, ఇతర అంశాలపైన కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ అక్కడ మంగళగిరికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్, ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఎలక్షన్స్ నేపథ్యంలో? ఇప్పుడు మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు, మరోవైపు జన సైనికులు చెప్తుంది త్వరలో పవన్ కి కాల్ రావచ్చు, కబురు వస్తుంది, ఆయన ఢిల్లీకి కూడా వెళ్తారని. సో ఏ విధంగా చూడాలి ఇవాళ భేటీకి సంబంధించి ఆయన ఎలాంటి అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? అంటే చందు మనం చూస్తా ఉన్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇటువరకు లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా మంగళగిరి తన పార్టీ కార్యాలయం పక్కనే ఎలిఫెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఆయన డైరెక్ట్ గా విమానాశ్రయానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఆయన డైరెక్ట్ గా బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ ఎక్కడో డైరెక్ట్ గా మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కన దిగుతారు కాబట్టి ఆ దిగినప్పటికీ ఆయన దిగే టయానికి టైం బట్టి ముఖ్య నేతలు ఎవరితో కలవాలి, ఈ రోజు కలవాలా లేదంటే రేపటి నుంచి మొత్తం ప్రక్రియంతా స్టార్ట్ చేయాలనే అంశంపైనే ఆయన కసరత్ అయితే ఉండబోతుంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే నలుగురు దిక్కుల నుంచి కూడా ఇప్పటికీ పార్టీ కార్యాలయంకి అయితే ఎవరు కూడా చేరుకోనటువంటి పరిస్థితి ఇంకా. అంటే ఆయన వచ్చే టైమింగ్ ఎటువంటి టైమింగ్ లో వస్తారనేది కూడా ఇంకా పూర్తిగా కొలికి రాలేదు కాబట్టి ఆయన వచ్చే టైమింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బీజేపీ విషయానికి వచ్చేసరికి మనం చూసినట్లయితే బీజేపీతో కలిసి ముందుకెళ్తానని ఇప్పటికే ఆయన పదిమార్లు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా మొన్న తాడపల్లి సభలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీతో ముందుకెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బీజేపీ పెద్దలు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పరిస్థితి, అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి ఇప్పటికీ 175 మందిని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 175 మందికి 175 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కొలికి తీసుకొచ్చాం, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా అభ్యర్థుల జాబితాను కొలికి తీసుకొచ్చాం. ఈ లిస్ట్ అంతా కూడా నేను ఢిల్లీ ప్రజలకి 2 రోజులు అందజేయబోతా ఉన్నాం. 2 రోజుల తర్వాత పార్టీ నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒంటరి ప్రయాణం అయితే 175 మందిని కూడా యాక్సెప్ట్ చేయడం, లేని పక్షంలో అయితే కనుక పొత్తుల భాగంగా ముందుకెళ్ళినట్టయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా మరలా ఢిల్లీకి పిలిపించి ఏదైతే అక్కడ వారికి కావాల్సినటువంటి ఏదైతే ఏ స్థానాలు కోరుకున్నారో ఆ స్థానాలకు సంబంధించి కొన్ని సంప్రదింపులు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ సంప్రదింపులు చేసి ఢిల్లీ పెద్దలతో ఇరువురు కూడా అంటే ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా మాట్లాడి ఆ ఒక తుది నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఏది ఏంటో కూడా ఈ ఎలక్షన్ సంబంధించి టోటల్ కంప్లీట్ చేయడానికి మాత్రం 15 తారీఖు నుంచి 15 తారీఖు మధ్య మాత్రమే సాధ్యపడుతుందంటూ కూడా అటు విశ్వసనీయ వర్గాలతో ద్వారా మనకి సమాచారం అంతా ఉంది. ఈ లోపల వరకు ఎవరైనా చెప్పినా కూడా ఈ జాబితా అనేది ఫైనల్కి వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే టోటల్ గా అంటే ఇప్పుడు తక్కువ సీట్లలో మాత్రమే అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ సీట్లలో బీజేపీ అనౌన్స్ చేసిన తర్వాత పొత్తు కనుక కుదిరి పొత్తుల భాగంగా పలానా సీట్ మనకు కావాలంటే అప్పటి వరకు ఒక సీట్ అనౌన్స్ చేస్తుంటే కనుక ఆ వ్యక్తిని మనం రీకాల్ చేయడం కుదరదు కాబట్టి మన వద్దు అన్న అంటే ఆ వ్యక్తి మనకి యాంటీ అవుతాడు కాబట్టి అలాంటి ఒక 10 సీట్లలో 8 సీట్లలో ఎన్ని సీట్లు ఇచ్చినప్పటికీ కూడా అవి ఆ సీట్లు చాలా ప్రభావితం చేస్తాయి కాబట్టి కడప పార్టీ కడప నియోజకవర్గాల్లో కూడా కాబట్టి దానికి సంబంధించి ఆచితూచి అడుగులు అయితే 2 పార్టీలు కూడా వేస్తున్నటువంటి వచ్చి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎక్కడికి కూడా తొందరపాటు చర్యలకైతే మాత్రం ఆయన ఉపక్రమించేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. చంద్ర ఓకే సామశీరావు థ్యాంక్ యూ.